జగిత్యాల పట్టణ మరియు మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చిన పెద్దలు శ్రీ జిఆర్ దేశాయ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా రిటైర్డ్ ఎంపీ అశోక్ కుమార్ గారికి, జగిత్యాల మండల పార్టీ అధ్యక్షులు జిల్లా సభ్యులు బాలముకుందన్ గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి సిరిపురం జితేందర్ గారికి, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యురాలు కలగుంట్ల కైదక్క గారు గత ఎలక్షన్లో చాలామంది ఓడిపోయిన, ఒక నేనే కాదు, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా చాలామంది ఎంపీటీసీలు ఓడిపోయారు, సర్పంచ్లు ఓడిపోయారు, కౌన్సిలర్లు ఓడిపోయారు, అయినా కానీ ఎవరు కూడా డిమోరలైజ్ కాకుండా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా నేనున్నా మేమంట పార్టీ ఉన్నది, సంజయన మనం అందరం కలిసిపోదామని చెప్పి, మీరే మనదే ప్రభుత్వం అని చెప్పి ఎప్పటికప్పుడు మనోధైర్యాన్ని నింపుతూ ఒక విధమైన ఉత్సాహాన్ని నింపుతూ ఇక్కడ పార్టీని నా ఆధ్వర్యంలో బలోపేతం చేసే విధంగా ఇప్పటికప్పుడు సూచనలు చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు కూడా మరొకసారి మీ అందరి పక్షాలు మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి రేపటి రోజుల్లో దానికి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి మనం అందరూ ఓడిపోయినా, అప్పుడు నేను ఓడిపోయినా, చాలామంది నాయకులు ఓడిపోయినా కానీ 1200 కోట్ల రూపాయల నిధులు ఇప్పించిన ఘనత మన ఎంపీ గారు చెప్పి తెలియజేస్తాం. మరి రేపటి నాడు 11వ తేదీ ఏప్రిల్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నియోజకవర్గ మొత్తం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి వారు చేయబోయే ప్రసంగాన్ని, అదేవిధంగా మనకు చేసే సూచనలు దిశానిర్దేశానికి మనకు సభ్యురాలు ఎట్లయితే ఈ పార్లమెంట్లో అత్యధిక మ్యాట్ నాకు ఇచ్చిండ్రో, మన ఎంపీ గారికి ఈ 16 మంది కాదు మన పార్టీ పోటీ చేసేది, దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే వాళ్ళు ఒకరిలాగా మన ఎంపీ గారిని పంపించి రేపటి నాడు మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇటు నేను కవితక్క కలిసి మళ్ళీ మీ అందరిని గెలిపించుకొని ఇంకా మన పార్టీని బలోపేతం చేసుకుందాం. ప్రభుత్వ నిధులు ఎక్కువగా తీసుకొచ్చి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. మరి రేపు జరగబోయే సభకు ఎంతమంది తరలించాలి, ఎట్లా చేద్దామని చెప్పి దిశానిర్దేశం చేయవలసిందిగా గౌరవ పెద్దలు, గత 9 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న శ్రీ జిఆర్ దేశాయ్ గారిని అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. సభా కార్యక్రమం జరుగుతుంది, దానికి జగిత్యాల పట్టణంలో 30 మాటలు ఉన్నాయి. కనీసం ఒక్కొక్క వార్డు నుంచి మనం ఒక 250 మందిని తీసుకున్నాం, కానీ దాదాపు 10,000 మంది అయితే కనీసం 10,000 మంది కంటే తక్కువ అనుకున్నా కానీ కనీసం 7 వార్డులు ఉన్నాయో ఆ వార్డులను ఒకటి ముఖ్యులందరూ కూడా ఆ యొక్క లిస్ట్ కూడా తయారు చేసుకొని ఎంతమంది వస్తారని చెప్పేసి దానికి ఆ కార్యక్రమానికి అవసరం బట్టి ప్రతి యొక్క వెహికల్స్ కానీ లేకపోతే విజ్ఞాన కానీ అన్ని పార్టీ నుంచి అరేంజ్ చేస్తానని ఆశిస్తాం. ఏప్రిల్ 11 జరుగుతున్నటువంటి ఎన్నిక మన జగిత్యాలకు సంబంధించి చాలా ముఖ్యమైన ఎన్నిక. మన కవితక్క గారు మన పార్లమెంటు సభ్యురాలుగా గతంలో ఎన్నిక లేని విధంగా ఒక పార్లమెంటు సభ్యురాలంటే ఇలా ఉండాలనేటువంటి ఒక నిర్వచనం నుంచి గ్రామ గ్రామాల తిరిగి మన జగిత్యాల నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలను ప్రజలను సమీకరించి గత ఎన్నికల్లో మనం తెలిసిన సంగతి మన అందరూ తెలుసు. మనం ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యుల యొక్క నాయకత్వాన మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మనం గతంలో 61 మెజార్టీ వస్తే కనీసం 100,000 మెజార్టీ ఇచ్చే దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడ నుంచి తరలించేటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున తరలిద్దాం. నేను శాసనసభ్యులు ఎంపీ
పంతొమ్మిది నాడు జరగబోయే సభకు నిజామాబాద్ తరలించేటందుకు మనం గత అసెంబ్లీ ఎలక్షన్లలో ఎట్లా పనిచేసినామో ఇక్కడ జగిత్యాలలో అసలు వాస్తవానికి ప్రతి ఒక్కరూ అందరూ నేనని పనిచేశారు కాబట్టి సంజానకు 60,000 మెజారిటీ వచ్చింది. అదేవిధంగా మన గౌరవ ఎంపీ గారు వారు 4.5 సంవత్సరాలు ఈ ప్రాంతాని కొరకు బాగా కష్టపడ్డారు, నిధులు ఇచ్చారు కాబట్టి అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుందాం, అందరం కష్టపడదామని చెప్పుకుంటూ ముగిస్తున్నాం. ఈనాడు 19 నాడు జరగబోయే పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి మన కడితక్క గెలుపు కోసం మరి మనందరం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరం పాటుపడాలి. అట్లాగే మా పెన్షనర్స్, అట్లాగే మా బీసీ సంఘాల నుంచి కూడా మరి అత్యధిక సంఘ సభ్యులను తరలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అంతేకాకుండా మన కడితక్కను మరి భారీ మెజారిటీతో 100,000కు పైగా మెజారిటీతో గెలిపించడానికి మనం అందరం కృషి చేయాలి. ఈనాడు మరి కడితక్క మీద పోటీ చేయడానికి కూడా జంకుతున్న పరిస్థితి, కాంగ్రెస్ నుంచి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు చేసుకోలేదంటే మన సీఎం కేసీఆర్ పనితీరు, అట్లాగే మన కడితక్క యొక్క పనితీరు నిదర్శనమని చెప్పవచ్చు. మరి ఆ నిదర్శనాన్ని కూడా మనం సులభంగా తీసుకోక మరి అందరం కష్టపడినట్టయితే మన సంజయ్ అన్నను ఎలాగే 60,000 మెజారిటీతో మన సంజయ్ అన్న ఆధ్వర్యంలో గెలిపించుకుందామని ఈ సందర్భంగా మనందరం ఒకే రీతిగా మరి వారిని మన ప్రజలందరినీ కోరుతూ మనం ఏకదాటిగా ఈ విషయంగా ప్రమాణం కూడా చేస్తూ మరి ఈ సభను కూడా రాబోయే 19వ సభను కూడా అందరం కలిసి మరి జయప్రదం చేస్తాం. ప్రతి ఒక్కరం కలిసి జయప్రదం అని చెప్తూ జయలు మారాలంటే మనకు పోయిన 5 ఏళ్ళు ఎంపీ గారు చాలా చేశారు మన జగిత్యాల అభివృద్ధిని. ఇప్పుడు ఇంకా అభివృద్ధిలోకి పోవాలంటే మనం సిద్దిపేట సిరిసిల్ల కావాలంటే మన సారికి 60,000 మెజార్టీ మేడంకు 100,000 డబుల్ మెజార్టీ, ఎందుకంటే ఇది ఇయ్యగలుగుతాం. ఎందుకంటే జీవరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా వారికి కొన్ని ఓట్లు ఉండే కానీ ఈసారి ఆయన ఉండరు కాబట్టి వన్ సైడ్ ఏకపక్షంగా మనం 100,000 మెజార్టీ మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి మనం అభివృద్ధిని కూడా అట్లనే సాధించాలని కోరుతున్నాం. ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి బహిరంగ సభకు మనం ఏ విధంగా సన్నద్ధం కావాలని మన ఎమ్మెల్యే గారు సూచించినారు. దానికి అనుగుణంగా మనమంతా గ్రామాల్లో ఎక్కడికక్కడ వారు ఇచ్చిన ఎంతమంది తీసుకుపోవాలి అనేది వారి ఇచ్చిన వెహికల్స్కు దానికి తగ్గట్టుగా ఎక్కడ ప్రిపేర్ అయ్యి మనం ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైనటువంటి గుర్తించబడినటువంటి కవితక్క గారిని దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉత్తమ పార్లమెంటేరియనే కాకుండా ఉత్తమంగా ప్రజల్లో మన్నలు పొందినటువంటి వ్యక్తిగా దేశంలో నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇతర పార్టీలు చాలా అంటుంటాయి మా పార్టీ వస్తే రాహుల్ గాంధీ మనకు నిలబడ్డది ఆ ఒక్క కారణంతోనే ముందుకు వస్తున్నారు. ప్రశ్నించకపోతే కానీ దేనికి ప్రశ్నిస్తారు? మళ్ళీ ఈ 5 సంవత్సరాలు అభివృద్ధిని అడ్డంపడానికి తప్ప వారు ఇంకా దేనికి కూడా ప్రశ్నించరు. కాబట్టి ఆ అభివృద్ధికి అడ్డంపడకుండా వారి గడ్డలే ఊళ్ళో కూర్చోవాలంటే మనమంతా కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్సీగా కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గంలో తప్పనిసరిగా మనం మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గౌడ్ గారికి అందరం సార్ మాకు ఇంకా ఓటర్ లిస్టు గ్రామాల వారే రాలేదు సార్. ముందు ఇప్పుడు చెప్పినట్టు చంద్రశేఖర్ గౌడ్ గారు ఒక మంచి వ్యక్తి, ఒక మంచి టీచర్ కుటుంబంలో పుట్టినవాడు. వారి తండ్రి కీర్తి శేషులు మామిళ్ళ రామగౌడ్ గారు రచించిన పద్యాలు 9వ తరగతి 12వ తరగతి పాఠ్యాంశంలో కూడా ఇప్పుడు ఉన్నాయి. చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా బాగా కష్టపడి చదివి ఫస్ట్ బ్యాంక్ ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగం సంపాదించి పోటీ పరీక్షలు రాసి మళ్ళా సెక్రటేరియట్లో ఎన్జిఓగా ఉద్యోగం సంపాదించి మళ్ళీ పోటీ పరీక్షలు రాసి గ్రూప్ 1 ఆఫీసర్ ఎగ్జామ్లో రాష్ట్ర స్థాయిలో రాత పరీక్షలో 2వ స్థానం సంపాదించిన వ్యక్తి మన చంద్రశేఖర్ గౌడ్ గారు. మరి ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ వాడు అయినందుకు 90 మార్కులకు 27 మార్కులే ఇవ్వడం జరిగింది.
అదే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళకి 80 మార్కులు 85 మార్కులు వేసి దానివల్ల ర్యాంక్ పడిపోవడంతో ఆర్డీఓ ఇప్పుడు కలెక్టర్ కావాల్సిన వాడు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఉన్నారు. అప్పుడే గ్రూప్ 1 ఆఫీసర్స్ తెలంగాణ ఉమ్మడి అంటే ఎప్పుడు ప్రశ్నించాలో అప్పుడే ప్రశ్నించడం మన చంద్రశేఖర్ గౌడ్ మొదలుపెట్టు. ఇప్పుడు మాట్లాడటం ఏమో ప్రశ్నించే సమయంలో ప్రశ్నించలేదు తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు, ఈ తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, నీళ్లు నిధులు నియామకాలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించలేదు. ఇప్పుడు అన్ని జరుగుతున్న సమయంలో మరి నిరోధిస్తా ప్రశ్నిస్తా అంటారు. కానీ చంద్రశేఖర్ గౌడ్ గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడే, ఎన్జిఓ అధ్యక్షుడిగా ఎన్జిఓ ముఖ్య నాయకుడిగా, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ 2009లోనే స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నవాడు చంద్రశేఖర్ గౌడ్ గారు. ఇవాళ ఇంకా 12 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే వారు వారి సర్వీస్ మంచి ఉన్నత ఉద్యోగానికి త్యాగం చేసి వచ్చారు. మరి వారందరూ కూడా జయంతి నియోజకవర్గ పట్టభద్రులను కోరుతా ఉన్నా వారి కేసు గెలిపించాలని. మరి వాస్తవానికి టీచర్లకు ఒక ఎమ్మెల్సీ ఉంది, అది టీచర్లను చుట్టే వాళ్ళని సమస్యలు తీరుస్తారు. పట్టభద్రులకు ఒకటి ఉంది, నిలబడ్డాలు చాలామంది పట్టభద్రులు కావచ్చు కానీ ఇన్నేళ్ళకి రకరకాల రాజకీయాలు చేసి పదవులు అందించి వచ్చే పదవులు నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి పట్టభద్రుల నుంచి వస్తే ఒక నిరుద్యోగుడిగా ఇబ్బంది చేసేవాళ్ళకి వస్తే బాగుంటుంది. చంద్రశేఖర్ గౌడ్ గారు ఒక నిరుద్యోగికి కూడా ఎన్నో కష్టాలు పడి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి ఎన్నో పదవులు అనుభవించిన వాళ్ళకి మనకు తెలుసు. చెప్పినట్టు విజయవాడ రెడ్డి గారు వాళ్ళు కాకుండా చంద్రశేఖర్ గౌడ్ గారు లాంటి వారు కేస్తే న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఓటర్ లిస్టు పార్టీ ఆఫీస్లో ఉంది, ఇప్పటికే మన విద్యార్థి విభాగ నాయకులు యూత్ నాయకులు అందరికి కూడా నిన్న పోస్ట్ చేయడం జరిగింది. రాయకల్ మండల లిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళారు, వాళ్ళ ఇంటిడి ప్రచారం కూడా చేస్తున్నారు. ఫ్యామిలీకి సంబంధం ఉన్నాయి కాబట్టి నేను మన మండల నాయకుడు పట్టణ నాయకులు కోరుతా ఉన్నా ఆ లిస్టు తీసుకొని ఆ ఫ్యామిలీస్ ఇంటింటికి ఇచ్చి ఆ చంద్రశేఖర్ గౌడ్ గారి గురించి తెలియజేసి వారికి ఓటేయించాలని చెప్పి అభ్యర్థించవలసిందిగా కూడా కార్యకర్తలు అందరికీ కోరుతా ఉన్నా. అదేవిధంగా మరొకసారి మీడియా ద్వారా జగిత్యాల పట్టణ చుట్టుపక్కల నియోజకవర్గంలోని పట్టభద్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, చంద్రశేఖర్ గౌడ్ గారు సీరియల్ నెంబర్ 8 పక్కన పేరు పక్కన 1 AC 1 ఏసి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సింది అందరినీ కోరుతూ తమ్ముడు గంగాధర్ గారిని ఒక 15 రోజుల కింద అందరం పనిచేసినాం, ఎంతో క్రమశిక్షణతోని మనం పనిచేసినాం, ఆ విషయం అంతా మనకు తెలుసు. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది, ఎంత కష్టపడి పనిచేసినామో ఇప్పుడు కూడా మళ్ళీ అంతే కష్టపడి పనిచేస్తే ఈ ఎలక్షన్ చాలా ఈజీ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా కావచ్చు, ఇప్పుడు మన కార్యకర్తలకు ఏ ఇంట్లో ఎవరు ఉంటారు అనేది మొత్తం తెలుసు. ఇక కొత్తగా అయ్యో ఈ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎన్ని ఓట్లు ఉంటాయి అనేది ఇంకొక విషయం. ఏంటంటే ఇవాళ మనకు సంజయ్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, వారితో పాటు ఎంపీగా కవితక్క ఉన్నట్టయితే ఇంతకు ముందు సోదరులు చెప్పినట్టు ఒక సిద్దిపేట ఒక సిరిసిల్ల తర్వాత జగిత్యాల పేరు ఆ స్థాయిలో వినబడాలంటే మనకు కవితక్క సహకారం చాలా అవసరం. ఇక మనకి సంబంధించి 36 గ్రామ పంచాయతీల నుంచి సార్ మాకు ఒక 70 బస్సులకు తగ్గకుండా ఇస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మినిమం 70 బస్సులు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ 70 బస్సులను చాలా సులభంగా మేము నింపుకొని రావడానికి అవకాశం ఉంది సార్. దయచేసి కష్టపడ్డ అందరికీ సార్ గుర్తించి మంచి మంచి పదవులు ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పార్టీ కోసం కష్టపడాల్సిందిగా కోరుచు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాం. జై తెలంగాణ. మండలం ఏ గ్రామం నుంచి ఎంతమంది తీసుకొస్తాం, ఎన్ని బస్సులు కావాలి, బస్సులతో పాటు గ్రామాలలో ఈ టాటా ఏసీ వెహికల్స్ అవి కూడా మనం మాట్లాడుకోవాలి, అవి కూడా వస్తారు. అది ఏదైనా కానీ మరొకసారి తెలియజేస్తున్నాం.